జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ నెల 15వ తారీఖు ఆదివారం నుండి 2024 సెప్టెంబర్ నెల 21వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, మిథునములో కుజుడు, సింహములో రవిబుధులు, కన్యలో శుక్రకేతువులు, కుంభములో వక్రించినటువంటి శని, మీనములో రాహువు, మకర కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు, గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. కొన్ని వివాదాలు వాటంతటవే పరిష్కరించి మీకు సంతోషకర వాతావరణాన్ని కలగజేసే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందడం లాంటి విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. భగవంతుని ఆశీస్సులతో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ వారంలో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కొద్ది అశాంతిని కలిగించే విధంగా ఈ వారంలో మీకు సమస్యలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, శ్రీ సూక్తం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి ఒక శుభవార్త కానీ, ఒక లాభాన్ని కానీ ఈ వారంలో అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఆర్థిక పరంగాను బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం, విదేశీ వ్యవహారాలు మీకు ఎంతగానో అనుకూల వాతావరణాన్ని కలుగజేస్తాయి. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విధంగా ఈ వారంలో మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటూ స్వామివారిని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. ఖర్చులు మితిమీరినప్పటికీ కొన్ని పనులు మీరు విజయవంతంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి వారంలో కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణ ఫలితాలను అందుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం సాకాస్త సంతోషాన్ని కలగజేసే పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు, కార్యక్రమాలు ప్రారంభించే సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారి మీకు అశాంతిని కలిగించే వాతావరణం కూడా ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగా మంచి ఫలితాలను అందించే దిశగా ఈ వారం ఉంటుంది. స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో 1 కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారి ఎదుటివారితో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, కొన్ని కార్యక్రమాలు
సునాయాసంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అవకాశాలను కూడా అందుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధికరమైనటువంటి ఆదాయాన్ని అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. భూవాహన లాభాలు కానీ భూవాహన సౌఖ్యాలు కానీ ఈ వారంలో మీకు అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు స్థానచరణాలు కాస్త శ్రమను కలిగించే విధంగా ఈ వారంలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సూర్య భగవాన్ని దర్శించి ప్రతిరోజు ఉదయం పూట స్వామివారిని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు, మంచి ఫలితాలను అవకాశాలను మీరు అందుకుంటారు. జన సహకారంలో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సుఖ సంతోషాలతో ఈ వారమంతా కూడా కాలం గడిపే వాతావరణం కుటుంబ సభ్యులతో మీకు కనిపిస్తోంది. కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు చేసినప్పటికీ వాటికి సంబంధించిన లాభాలు ఆదాయం అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. ఈ వారంలో ప్రశాంతంగా పనులు చేసుకుని విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో నూతన అవకాశాలను విజయాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సానుకూల వాతావరణం కనిపిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం గణేశాష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారం వల్ల సంతోషకర వాతావరణం ఈ వారమంతా కూడా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు శ్రమ అలసట ఈ వారంలో ఎదురయ్యే సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనస్సు రాశి వారు, ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఒక్క మంచి పనిని ఈ వారాంతంలో మీరు పూర్తి చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు తోడు కావడం వల్ల మీరు సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో అనుభవిస్తారు. మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాన్ని లాభాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం తద్వారా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న అసౌకర్యాలను కూడా ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఈ ధనుసు రాశి వారు సుందరకాండ పారాయణం రోజు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు చాలా వరకు ఆచరణ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. భూములు కొనుగోలు వల్ల కానీ అమ్మకాల వల్ల కానీ లాభాలు అందుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు కానీ లేకపోతే మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు సూర్య భగవాన్ని ప్రతిరోజు సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఒక లాభాన్ని కానీ ఒక శుభవార్తను కానీ ఈ వారంలో అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. అనుకోకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని సంతోషింపజేసే విధంగా ఈ వారం ఉంటుంది. సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. అధిక శ్రమ అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాటల వల్ల అపార్థాలు తద్వారా మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు. బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు రావాల్సిన ఆదాయం కానీ చేతికందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు కానీ లేకపోతే లాభాలు కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారే సూచన ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ మినుగులను మీరు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.